నమస్కారం రోజుకొక తెలుగు పద్యం శీర్షికన ప్రతిరోజు మీకు ఒక తెలుగు పద్యాన్ని పరిచయం చేయడం జరుగుతుంది ఈరోజు నేను మీకు అందిస్తున్నటువంటి పద్యం శ్రీ బమ్మెర పోతనమాచులు గారు రచించినటువంటిది మహాభాగవతం నుండి బమ్మెర పోతన గారి పద్యాల గురించి చెప్పడం అంటే మాటలా చెప్పండి అవి అమృత గుళికలు తేనె తునకలు ప్రతి పద్యం కూడా ఎంతో మధురంగా ఉంటుంది చాలామందికి పరిచయమైన పద్యాలు కూడాను అవి పోతనగారని రాసినవని తెలియచ్చు తెలియకపోవచ్చు కానీ చాలామందికి పరిచయమైనవే ఎలా అంటే ప్రహ్లాద చరిత్ర నుంచి ఇందుగలడందులేడని సందేహము వలదు ఆ పద్యము లేదంటే గజేంద్ర మోక్షం నుంచి నీవే తప్పై తరుంబెరుగా అని అన్నది లేదంటే మన సినిమా పేరు కూడా వచ్చింది అలా వైకుంఠపురములో ఆ మూల సౌధంబులు అని విష్ణుమూర్తిని చెప్పడం అట్లాగే స్వాతి సినిమాలో ఒక పాటలో వస్తుంది అమ్మా మన్ను తినంగానే శిశువును ఆ కుంటినో వెర్రినో అని యశోదమ్మకి శ్రీకృష్ణుడు మట్టి తిన్నావా నాయన అంటే నేనెందుకు తింటానమ్మా అని చెప్పేసి చెప్పినట్టుగా ఈ పద్యాలన్నీ కూడా పోతనగారు రచించినటువంటి మహాభాగతంలో ఈరోజు మీకు పరిచయం చేయబోయే మరో పద్యం విభిన్నంగా ఉంటుంది దీనికి సందర్భం మనకి ప్రస్తుతానికి అన్వయించుకోగలుగుతాం అని చెప్పేసి నేను భావిస్తూ ఈ పద్యాన్ని మీకు పరిచయం చేస్తున్నాను ఈ పద్యం అమృతాన్ని ఆశించి దేవతలు దానవులు క్షీరసాగరాన్ని మధిస్తున్న సందర్భంలో ఉన్నటువంటి పద్యం పుట్టినటువంటి పద్యం ఆ సందర్భంలో ఉన్నటువంటి పద్యం మృంగెడి వాడు విభుండని మృంగెడి గరళమనియు మేలని ప్రజకు మింగమని సర్వమంగళ మంగళ మంగళ మది నమ్మినదో ఇప్పుడు బయటపడ్డది విషం ఆ విషం ప్రపంచాన్నంతా కూడా వ్యాపింపబోతు చేయబోతోంది అంత ప్రాణకోటిని కూడా చంపబోతోంది అటువంటి సమయంలో వేరే దిక్కు లేక రక్షించమని చెప్పేసి దేవతలందరూ కూడా పరమశివుడిని ప్రార్థిస్తే పరమశివుడు ఆయనకి తెలుసు ఆ విషయాన్ని ఎలా ఆపాలో ఆపబోతున్నాడు తను తాగడం ద్వారా కానీ తన అర్ధాంగి తనలో సగభాగం అయినటువంటి గిరిజ పార్వతీదేవిని అనుమతి కోసం ఓరకంట ఆమె వైపు ఒక్కసారి అలా చూశాడట ఆమె తన భర్త మీద ఉన్న నమ్మకంతో మంగళసూత్రం మీద ఉన్న నమ్మకంతో సరే కానియండి అని చెప్పేసి మౌనంగానే తన అనుమతిని అంగీకారాన్ని తెలియజేసిందట మృంగేవాడు విభుండని మృంగడిదియు గరళమనియు మేలని ప్రజకున్ మింగమని సర్వమంగళ మది నమ్మినదో మంగళసూత్రాన్ని గట్టిగా నమ్మింది కాబట్టి ఆవిడ మింగేది విషమని తెలిసినా మింగబోయేది తన భర్త అని తెలిసినా కూడా ప్రజలందరికీ మేలు జరుగుతుందని చెప్పేసి తన మంగళసూత్రం మీద నమ్మకంతో ఆవిడ కానియండి అని చెప్పిందట ఇటువంటి సందర్భంలో ఈ వైరస్లు విషవాయువులు ప్రపంచంలో అందరినీ కూడా కబళిస్తున్న ఈ క్షణంలో మనల్ని రక్షించగలిగేది ఆ పరమాత్ముడు పరమశివుడు ఒకడే అని చెప్పేసి గట్టిగా నమ్ముతూ మనందరికీ కూడా ఆయన మనకి ఆరోగ్యాన్ని ఆయుష్ని ఇవ్వాలని చెప్పేసి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను